బిగ్ బాస్ సీజన్లో ఫ్యామిలీ వీక్ రసవత్తరంగా సాగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి సీజన్లో 12 వారాల తర్వాత కానీ ఫ్యామిలీ వీక్ ఉండదు. ఈసారి కొంచెం ముందుగానే ప్లాన్ చేశాడు. ఎందుకు అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ లెటర్ ఇంటి నుంచి ఉత్తరాలు వస్తాయి, ఆ తర్వాత ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి ఫోన్ మాట్లాడుకుంటారు వాళ్ళతో. ఆ ఫోను అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు హౌస్లోకి రావడం ఉంటుంది. ఓ 12 వారాలకి అంటే 4 వారాలకి లెటరు, ఇంకో 8 వారాలకి ఫోను, 12 వారాలకి ఇట్లా 4 వారాల గ్యాప్లో 12 వారాలకి ఫ్యామిలీ వాళ్ళు. సో ఈ ఎమోషనల్ టాస్క్ని ఈసారి కొంచెం ముందుగానే ప్లాన్ చేశారు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రోమోలో శివాజీ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పెద్ద అబ్బాయి శ్రీ. ఆయన బీటెక్ పూర్తి చేశాడు, అన్నీ కుదిరితే ఈ వారం ఇంకా 8 వెళ్ళిపోతాడు. వారం 10 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతాడు అనమాట మాస్టర్స్ కోసం. అండ్ మళ్ళీ కలవలేడు, శివాజీని కలవాలన్నా చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అమర్దీప్కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట ఆయనకి. సో ఇట్లా కొన్ని సందర్భాలు కలిసి వచ్చాయి. సో ఇది మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇది కరెక్ట్ సిట్యుయేషన్ టైం కదా, కొంచెం ఫ్యామిలీ వాళ్ళని ముందే పంపించేద్దాం హౌస్లోకి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారు. మొత్తానికి బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ అయితే నిజంగా చాలా బాగుంది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్గా ఉంది. అండ్ ఎందుకు ఇప్పుడు శివాజీకి కూడా డాక్టర్ చెకప్, డాక్టర్ వచ్చాడు అయ్యా వెళ్ళి నీ చెయ్యేదో చూపించుకో అని చెప్పేస్తే ఆయన వెళ్ళి కూర్చున్నాడు. వచ్చాడు, ఎలా ఉన్నావు బాబు? బాగానే ఉన్నానండి, ప్రజెంట్ చెయ్యి ఎలా ఉంది? కొంచెం అట్లట్లా ఉంది కానీ ఏదో ఒక రకంగా పర్వాలేదండి. ఎక్సర్సైజులు బాగా చేస్తున్నావు? చేస్తున్నానండి, ఈ చెయ్యి అటెత్తుతున్నాను, ఈ కాలు ఇటెత్తుతున్నాను అని చెప్పాడు. సో ఆ రకంగా చూసుకుంటే సరే సరే బాబు, ఒక 2-3 రోజుల్లో నీకు బాగా రికవర్ అయిపోతామంటే, అబ్బా అంత తొందరగా రికవర్ అయిపోతానా, చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్, మీ నోటి చలవ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈలోపు నాన్న అని పిలిచేసరికి, ఏమైంది, మళ్ళీ ఎందుకు పిలిచావు అనగానే నాన్న అన్నాడు. ఒక్కసారిగా షాక్ అయ్యి కొడుకుని చూడగానే ఎమోషనల్గా వాటేసుకొని చాలా ఏడ్చాడు. అండ్ ఇంకటి చెప్పాలంటే, బిగ్ బాస్ అన్ని సీజన్స్లో నిజంగా ఈ ప్రోమో ఎంత ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయిందంటే అంతమందికి కనెక్ట్ అయింది. నిజంగా చాలా ద బెస్ట్ ఎవర్ ప్రోమో ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీ వీక్ని మేబీ అందుకే ముందుగా ప్లాన్ చేశాడేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే పాప మాస్టర్స్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు అప్పుడే రాడు కదా. కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు ఇలా కలిసి వస్తూ ఉంటాయి మధ్యలో. ఆయన పైగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అటు అబ్బాయి కూడా ఉంటుంది, అయ్యో మా డాడీకి ఎలా ఉందో అని. అండ్ ఇంకొంతమందికి కొన్ని సిట్యువేషన్స్ అన్నీ ఇలా కలిసి వచ్చాయి. బట్ ఇంకా ఎమోషనల్ పండాలంటే ప్రిన్స్ యావర్కి ఉంటుంది, అండ్ పల్లవి ప్రశాంత్కి ఉంది, ప్రియాంక జైన్కి ఉంది, శోభా శెట్టికి కూడా ఉంటుంది, అంతే. ఇంకా మిగతా వాళ్ళంతా, గౌతమ్ మర్చిపోయాయి, గౌతమ్కి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బయటికి వెళ్ళి లోపలికి వచ్చారు, కొంతమంది మధ్యలో వచ్చారు కాబట్టి పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోవచ్చు. నాకు అమరదీపం యాక్టింగ్ ఎలా ఉంటుందో మాత్రం నేనైతే అమ్మో ఆ ఎపిసోడ్ బంద్ చేయాలని అనుకుంటున్నాను. నిజంగా తట్టుకోలేదు, ఎందుకంటే లెటర్ టాస్క్లోనే ఆ ఓవర్ యాక్షన్, ఆ నరాలు, ఆ ఉత్కంఠని మనం చూసాము. మరి ఇప్పుడు ఇంకా అసలే సందర్భాలన్నీ బాగా కలిసి వస్తున్నాయి. ఆయన బర్త్డే ఒకటి, పైగా పెళ్ళయ్యాక ఫస్ట్ బర్త్డే, దూరంగా ఉన్నాడు, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, పైగా ఏదో ఒకటి ప్రదర్శించేయాలి ఆయన, ఆర్టిస్ట్ అనేది చూపించుకోవాలి కాబట్టి. సో ఇవన్నీ మరి ఎంత భయంకరంగా ఉంటాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.